దేశం నమో నమామి. పురాణాలు వేదాలు చదివినప్పుడు పురాణాలు వేదాలు మన దేశాన్ని భరతవర్షం భరతఖండం అని వర్ణిస్తాయి. అంటే భరతవర్షం అంటే మొత్తం ఏషియాని యూరోప్ని ఈ మొత్తం ప్రాంతాన్ని కలిపి మన పురాణాల్లో భరతవర్షంగా వర్ణించారు. అలాగే మనం భరతఖండం అన్నప్పుడు మన ఇండియా ఇప్పుడైతే ప్రజెంట్లీ ఇండియా ఏదైతే ఈస్ట్ పాకిస్తాను బంగ్లాదేశ్ ఉన్నాయో దాన్ని భరతఖండంగా వర్ణించారు. ఈ జన్మభూమి వేదాలు ఇచ్చిన భూమి, పురాణాలు ఇచ్చిన భూమి. అలాగే వేదాలు పురాణాలే కాకుండా ఒక మనిషికి ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఒక ఫ్యామిలీ అనేది ఎలా ఉండాలి మనకు మన పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయి. ఒక రాముడు తన తమ్ముళ్లతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, తండ్రి మాట పాటించడానికి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. సో ఇలాంటి ఫ్యామిలీ వాల్యూస్ను ఇచ్చిన జన్మభూమి మనది. అందుకే పరదేశీయులు కూడా స్పిరిచువాలిటీ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మన దేశానికే వచ్చారు తప్పించి ఇంకా ఏ దేశానికి వెళ్ళలేదు. సో ఒక మనిషి ఎలా బతకాలో మనకు నేర్పిన ఈ తల్లి, ఈ మన జన్మభూమి. అలాగే దేవుడు అంటే స్పిరిచువల్ రియలైజేషన్ ఎలా చేయాలనేది కూడా ఈ పుణ్యభూమి మనకి నేర్పింది. మన ఋషులు మునులు 4 కోట్ల సంవత్సరాలుగా వాళ్ళు తపస్సులు చేసి గ్రంథాలను అంటే వేదాలను పురాణాలను రియలైజ్ చేసి మనకు పంచిపెట్టారు. అదే కాకుండా వేరే దేశాలలో ఇప్పుడు మనం ఒక ఇజ్రాయెల్ దేశం తీసుకుంటే అక్కడ జరిగిన మారణ హోమంతో ఇజ్రాయేలీలు కూడా మన దేశానికి వచ్చారు. అలాగే పార్సీల మీద దండయాత్ర జరిగినప్పుడు వాళ్ళు తమ దేశాన్ని వదులుకొని మన దేశానికి వచ్చారు. మన నేల మన తల్లి ఎంత గొప్పదంటే అందరికీ ఆశ్రయం ఇచ్చింది. వాళ్ళు ఎవరో తెలియకుండా వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది. గుజరాత్లో పార్సీలు మొదటిసారి వచ్చినప్పుడు అక్కడున్న మన రాజు వాళ్ళకి సపరేట్గా ఒక ప్రాంతాన్ని కేటాయించి అక్కడ మీరు నిర్భయంగా ఉండొచ్చు, మీ మతాల్ని మీరు పాటించవచ్చు అని చెప్పిన గొప్ప భూమి మనది. అలాగే సైన్స్ ప్రకారంగా కనుక మనం తీసుకున్నట్టయితే హ్యూమన్ మైగ్రేషన్ అంటారు. అంటే మానవుడు ఎక్కడ పుట్టాడు అనేది ధర్మ ప్రశ్న. అయితే సైన్స్ ప్రకారం కూడా ఈవెన్ సిసిఎంబి అంటారు, ఆ సిసిఎంబి రీసెర్చ్ ప్రకారం కూడా ఆది మానవుడు పుట్టింది ఇండియాలోనే, ఇండియా నుంచి వేరే అన్ని దేశాలకు మైగ్రేట్ అయ్యాడని ఈరోజు సైన్స్ చెప్తుంది. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఫస్ట్ హిందూ అవుతాడు, ఫస్ట్ ఇండియన్ అవుతాడు. అలాగే మనకు ఒక డౌట్ వస్తుంది, చాలామంది పాశ్చాత్య స్కాలర్స్ ఏమంటారంటే ఈజిప్టు సంస్కృతి కానీ లేకుంటే చైనీస్ సంస్కృతి కానీ రోమన్ సంస్కృతి కానీ చాలా పాతదని చెప్తారు. అయితే మన దేశంలోనే ఇండస్ వ్యాలీ గురించి చెప్తాము. ఇండస్ వ్యాలీ మనం డేటింగ్ చేసినప్పుడు ఎలా జరుగుతుందంటే ఒక 2-3 వేల సంవత్సరాలు బీసీ అని చెప్తారు. అయితే హర్యానాలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, బిరానా అంటారు, అక్కడ 8,000 సంవత్సరాల క్రితం శకలాలు కూడా మనకు దొరుకుతాయి. అంటే ఈ సరస్వతి నాగరికత ఏదైతే ఉందో అది చాలా పాతది. అంటే మన రామాయణ మహాభారతాలన్నీ జరిగిన ప్రదేశాలు ఇవి. అంటే మన పుణ్యాత్ములు మన అవతార పురుషులు రాముడు కృష్ణుడు అన్నీ సంచరించిన భూమిది. అయితే ఇంత పెద్ద దేశానికి ఈరోజు కొంచెం సంకట పరిస్థితి ఏర్పడింది. నేను ఈ మధ్యలో ఈ జేఎన్యూ ఇన్సిడెంట్ చూశాను. అది చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది. అక్కడ కొందరు దుష్టశక్తులు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే కొన్ని శక్తులు గుమిగూడి మన దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దురదృష్టం ఏంటంటే కొన్ని పొలిటికల్ శక్తులు కొన్ని మతవాద శక్తులు కలిసిపోయి దాన్ని సమర్థిస్తూ స్వేచ్ఛ ఉండాలి, మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండాలి అన్నట్టు కొన్ని పదాలు వాడారు. స్వేచ్ఛ అంటే ఏంటండి? దేశాన్ని విచ్ఛిన్నం చేయడం స్వేచ్ఛనా? దేశాన్ని 10 ముక్కలు చేయడం స్వేచ్ఛనా? ఎలా అవుతుంది? ఈ స్వేచ్ఛని మన రాజ్యాంగమే అంగీకరించదు కదా. దీన్ని స్వేచ్ఛ ఎలా అంటాం మనం? మన దేశాన్ని నిలబెట్టాలంటే మనకు ఈరోజు 2 మార్గాలు ఉన్నాయండి. ఒక మార్గం మన ఆర్మీని మన నేషనలిజాన్ని బలపరచాలి, రెండోది మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఈ రెండుటిని మనం ఏ రోజైతే కాపాడగలమో మనం ఒక దేశంగా ప్రపంచానికి మళ్ళీ దిక్సూచి అయి అందరికీ మార్గం చూపే రోజు వస్తుంది. ఆ రోజు తప్పక వస్తుంది. జై హింద్.